అండ్ ఒక ప్రచారం జరుగుతుంది, అంటే నరసింహులు బీఆర్ఎస్కి మద్దతు పలుకుతున్నారు, అందుకే ఆయన దాన్ని ఎక్కువ పొగుడుతున్నాడు, అందుకే అందులోకి మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మీరేమంటారు? ఎందుకు నేను బీజేపీని కూడా పొగుడుతున్నాగా? మా ఏబిసిడి వర్గీకరణ మోడీ గారు స్వయంగా వచ్చి కుల మీటింగ్కి అటెండ్ అయ్యాడు. అటెండ్ అవ్వటమే కాక ఏబిసిడి నేను చేస్తానని బాధ్యత తీసుకున్నాడు. మా మందకృష్ణ మాదిగా నాయకత్వాన్ని బలపరిచాడు, ఎంతో గౌరవించాడు మా జాతి నాయకుడిని, మేము గర్వపడుతున్నాం. అదేవిధంగా కిషన్ రెడ్డి గారు ఆ మీటింగ్ మొత్తాన్ని కూడా ప్రధానమంత్రిని తీసుకురావడానికి కీలక పాత్ర పోషించాడు ఆయన. మరి ఆయన కూడా చాలా గొప్ప విషయం ఇది, ఇది మామూలు మనుషులు చేస్తే చేసే పని కాదు, మానవత్వం ఉన్నోళ్ళు చేసే పని. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు పార్లమెంటుకు 2 సీట్లు ఇచ్చారు బీజేపీ పార్టీ, అదేవిధంగా కంటోన్మెంట్ కూడా ఇచ్చారు అదనంగా. టీఆర్ఎస్ ఇచ్చింది 2 పార్లమెంటు సీట్లు మాదిగోళ్ళకి, బీజేపీ కూడా ఇచ్చింది, కంటోన్మెంట్ కూడా బీజేపీ ఇచ్చింది. కాబట్టి పార్టీలు అనేటువంటి ఒక పద్ధతి ప్రకారంగా నిర్ణయాలు తీసుకుంటే అందరూ సంతోషపడతారు. మరి కాంగ్రెస్కి ఏం పుట్టింది? ఎందుకు మాదిగోళ్ళకి వేయలేకపోయారు? ఎందుకు ఈ క్రిటిసిజాన్ని ఇవాళ ఎదుర్కొంటున్నారంటే రేవంత్ రెడ్డి గారి యొక్క నిరంకుశ వాతావరణం, నిరంకుశ విధానాల వల్లనే ఇలా కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటాం. నిన్న ఒక న్యూస్ విన్నాం మనం, మొగిలయ్య, కిన్నెర మొగిలయ్యకు మనం బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆల్రెడీ 1 కోటి రూపాయలు ఇచ్చారు, ఆయన పెన్షన్ కూడా ఇస్తామని చెప్పి చెప్పారు, కానీ 6 నెలలుగా పెన్షన్ రావట్లేదు అంటున్నారు. రేవంత్ రెడ్డి ఏమో మేము వేశాము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు కాంగ్రెస్లో. సో ఎందుకు అంటే ఇప్పుడు నిన్న కేటీఆర్ గారు పిలిచి ఆయనకి ఆర్థిక సహాయం చేసినట్టు కూడా మనం చూసాము వీడియోలు. ఇదంతా అంటే రాజకీయ ప్రయోజనం కోసం ఏమన్నా మొగిలయ్యని తీసుకొచ్చారు అనుకోవచ్చా, లేకపోతే ఏదైనా మానవత? రేవంత్ రెడ్డి కండ్లు పైకే చూస్తున్నాయి, ధనం దిక్కు చూస్తున్నాయి, రెడ్ల దిక్కు చూస్తున్నాయి తప్ప కిందికి చూడటం లేదు. పేదవాడిని చూసే ఆలోచనలు ఆయన లేడు. ఆయన పేదవర్గానికి సంబంధించినటువంటి ఎవడన్నా ముఖ్యమంత్రి అయి కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడతారండి. నేను గోచిబట్టుడు వ్యక్త, డ్రాయరుడు వ్యక్త, ఏంటి అది, ఏం భాష? సీఎం అనేవాడు పాలసీల ద్వారా అమలు చేస్తే జనం ఎంజాయ్ చేయాలి. నువ్వు తిట్టాల్సిన అవసరం ఏమి, నీ పాలసీలు తెప్ప చెప్తాయి బయటవానికి. కాబట్టి ఇవాళ అవగాహన లేనటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి గారికి ఉండటం వల్లనే అందరం నష్టపోతున్నాం. ఇప్పుడు నాకేమో అవసరం వచ్చింది, నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు పిలిచి ఇది పొరపాటు జరిగింది లేదంటే దీన్ని ఎట్లా సరిచేద్దాం అనే ఆలోచన చెప్పగలిగితే వింటాం కదా, ఏందో వింటాం కదా మరి. కాబట్టి ఇదంతా మూర్ఖత్వానికి నిదర్శనం, లెక్కలేనితనం. మాదిగోళ్ళు అంటే లెక్కలేనితనం. పైసలు ఇస్తే ఓట్లేస్తారట. నీ పైసలు ఇచ్చి ఓట్లేసేది ఉంటే నేను టీఆర్ఎస్ఏ ఉంటుండే. అర్థమైందా? ప్రజలు ఎప్పుడు కూడా నువ్వు ఏది ఇచ్చినా ఏం చేయాలో గదే చేస్తారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కర్రు కాల్చి వాత పెడతారు. అండ్ ఇప్పుడు నేను కూడా అదే అడగబోతున్నా, ఏంటంటే కేసీఆర్ లాంగ్వేజ్ని అలాగే రేవంత్ రెడ్డి లాంగ్వేజ్ని పోల్చుకోవచ్చు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా అంటున్నారు మీ భాష ఎట్లుంది అని చెప్పేసి కేసీఆర్ని. మీరేమంటారు భాష గురించి? నేను ఒక మాట చెప్తా, కేసీఆర్ మాట్లాడినా రేవంత్ రెడ్డి మాట్లాడినా అనవసరమైనటువంటి పదాలు ఉపయోగిస్తే అది మంచిదేం కాదు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కొత్త ముఖ్యమంత్రి, ఎంత అణిగిమణిగి ఉండాలి, పెద్ద చిన్న అనేది కూడా ఉండాలి. ఇవాళ మీరు చీరలు కట్టుకోనరి, బస్సులు ఎక్కువనరి, ఇట్లాంటి మాటలు ఏ రకంగా అది కరెక్ట్ అవుతాయి మనం అనుకుందాం చెప్పి. నువ్వు అడ్మినిస్ట్రేషన్ ద్వారా మెప్పి జనాన్ని మెప్పగలిగేటువంటి శక్తి నీకు ఇచ్చారు ప్రజలు, కానీ నువ్వు అది చేయక అది సాధగాక ఒక తిట్ట పురాణం. ఇదేం పద్ధతి? ఇది ఎంతకాలం పెడతావు ఇట్లా? నువ్వు ఈ తిట్టుడు పురాణం నువ్వు బంద్ చేస్తేనే నీకు మంచి గౌరవం. ఎవడు సీఎం గారు రేవంత్ రెడ్డిని ఎవడు అనుకోవడం లేదు, ఏదో దారి పంట పోయే దానయ్యలాగా ఉన్నాడే తప్ప మరొకటి కాదు. అండ్ హైదరాబాద్ నియోజకవర్గం అంటేనే ఎంపీగా ఓవైసీ మాత్రమే మనం ఇప్పటివరకు చూసాము. ఇప్పుడు మాధవి లత చాలా అంటే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు, దాన్ని మనం అంటే సోషల్ మీడియా కానీ ఛానల్స్లో కానీ చూస్తూనే ఉన్నాం. అంటే ఎవరు గెలిచే అవకాశం ఉందంటే, ఏమైనా టకఫర్ జరిగే అవకాశం ఉందంటారా ఈసారి? ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, ఎవరైనా వాళ్ళ పార్టీ పరంగా గెలవడానికి తిప్పల పడతారు, దాంట్లో వేరే అభిప్రాయం లేదు. కానీ ఏ గెలుపు, నేను 6 సార్లు గెలిచాను, అవలీలగా గెలిచాను. కోర్టుడు కానీ తిట్టుడు కానీ పోలీస్ స్టేషన్లో కేసులు కానీ ఏమీ లేవు, అలజడి కానీ లేదు. కానీ వాటి వల్ల ఉపయోగం కంటే చెడ్డ పేరే ఎక్కువ వస్తుంది. ఎవరు చేసినా కూడా నేనే కాదు నువ్వే కాదు ఎవరన్నా కానీ, కానీ ముఖ్యంగా గెలవాలని మాత్రం ఎవరి కాలు కోరుకోవడం సహజం. సార్, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఈ ఎంపీ ఎలక్షన్స్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? అంటే కాంగ్రెస్ ఇప్పుడు ఆల్రెడీ వ్యతిరేకతతో ఉంది, బీఆర్ఎస్ని ఆల్రెడీ ఓడించారు శాసనసభ ఎన్నికల్లో, సో ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు?
ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి అనుకున్నట్టయితే 14 సీట్లు రావు. 4 నెలల్లోనే రేవంత్ రెడ్డిని ఆశ్రయించుకుంటున్నారు. ఏ ఒక్క స్కీమ్ అమలైంది లేదు. ముఖ్యంగా దళిత వర్గానికి టికెట్లు ఇవ్వకుండా అవమానపరిచాడు. రెడ్లకు తప్ప మిగతా బీసీలకు కూడా అటు గౌడ్స్ కానీ ఇటు గోళ్ళ కుర్మలు కానీ పద్మశాలులు కానీ చాకలి మంగలి కానీ అనేక 94 కుళాలు ఎవరికే ఆనర్ చేసినటువంటి పరి ఒక 2 సీట్లు తప్ప అన్నీ కూడా రెడ్లకే ఇచ్చుకున్నాడు. కాబట్టి ప్రజల్లో ఒక అసహ్యం అనేది ఏర్పడ్డది. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం వచ్చే ప్రమాదం ఉంది. ఇదంతా అవగాహన రాహిత్యం అనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. ముఖ్యంగా ఆయన రెడ్డి వాళ్లను డెవలప్ చేయాలి. ఇటు మాదిగోళ్లకు నోరు లేదు, తొక్కేయాలి. అటు బలైన వర్గాలు వాళ్ళని తొక్కేసి తన కులాన్ని, ఇప్పుడు మీరే అవగాహన చేసుకోండి, 12 జనరల్ సీట్లు అయితే ఒకటి మైనార్టీస్ పోతే 11 ఉంటే 11లో 8 సీట్లు ఒక 2 మాత్రమే బీసీలకు ఇచ్చి 8 సీట్లు రేట్లకు ఇచ్చుకున్నాడు. ఎంత పాపం అండి. ఈ రాష్ట్రంలో గౌడ్స్ లేరా? ఎంత పెద్ద జనాభా. గుళ్ళ కుర్మలు పెద్ద జనాభా, పద్మశాలి పెద్ద జనాభా, ఇంకా చాకలి మంగళ పొందలేని వాడికి కూడా 10,000 ఎన్టీ రామారావు చేసేవాడు. ఏ కులమైతే అందుకోలేదో స్వతంత్ర ఫలాలను వాళ్ళకి అందించేవాడు ఆయన. అది గొప్పతనం. కానీ ఈయన ఏమీ పార్లమెంట్ పోయి ఏ గడ్డికి వస్తారు వీళ్ళు? ఎందుకు పోవాలి? వీళ్ళు రెడ్లంతా ఎందుకు పోవాలి పార్లమెంట్కు? ఏమిటంటే బిజినెస్ చేసుకోవడానికి, రేవంత్ రెడ్డిని బతికించడానికి. రేవంత్ రెడ్డి అనే ఒక వ్యాపారి, రాజకీయ వ్యాపారి. ఈ రాజకీయ వ్యాపారి ఆ వ్యాపారం కొనసాగింపుగా రెడ్లకు ఇస్తే డబ్బు ఉంది. ఇప్పుడు టికెట్ కూడా కొన్ని 100 కోట్లు తీసుకొని ఇచ్చినా చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నాడు, ఒక విధంగా రాజకీయ వ్యాపారం చేసుకుంటున్నాడు. ఈ రాజకీయ వ్యాపారం చేసుకుంటూ రెడ్డి రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నాడు ఈ రెడ్డి దొర. ఈ రెడ్డి దొర వ్యాపారం అనేది ప్రజలు కూడా గమనించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా వీళ్ళకు రేపు జరిగబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. ఇటు మాదిగలు 80 లక్షల మంది, అదేవిధంగా గౌడ్స్ కానీ పద్మశాలు కానీ గొల్లకుర్మలు కానీ 94 కులాల బీసీలు కానీ మా అన్నలు అక్కజెల్లెళ్ళు పేదోళ్ళంతా లేచి రేవంత్ రెడ్డి నిర్ణయానికి వ్యతిరేకంగా నిలబడి పోరాటం చేయాలి. మన హక్కులను మనం సాధించుకోవాలని నేను విజ్ఞప్తి. ఎందుకు అంటారు ఇప్పుడు కాంగ్రెస్ రావడం మాత్రం పాజిటివిటీతో వచ్చింది ప్రభుత్వంలోకి, కానీ ఒక రకమైన నెగిటివిటీని కూడగట్టుకుంటుంది. ఎందుకంటే ఒక పక్క కరెంటు కోతలు అంటున్నారు, ఒక పక్క నీళ్లు లేవు అంటున్నారు. అప్పుడేమో డిసెంబర్లోనేమో మీరు రుణమాఫీ చేస్తాం పాలనలోకి రాగానే అన్నారు. మళ్ళీ ఏమంటున్నారు ఇప్పుడు ఆగస్టులో అంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి నమ్మకాన్ని కోల్పోతున్నారు అనుకోవచ్చా? రేవంత్ రెడ్డి పిచ్చోడు అవుతున్నాడు. రేవంత్ రెడ్డి పిచ్చోడు కాకపోతే ఏవడన్నా ముఖ్యమంత్రి దేవతల మీద కొట్టేస్తారండి. దేవతలు ఈ జిల్లాకు పోతాడు వాడు నరసింహస్వామి అంటాడు, ఆ జిల్లాకు పోతాడు మల్లన్న దేవుడు అంటాడు, ఆ జిల్లాకు పోతాడు కనకదుర్గమ్మ అంటాడు. ఏంటిది అసలు? నువ్వు మనిషికి ఉండాల్సినటువంటి ఆలోచన విధానం నీకుందా అసలు? ఏ రకంగా నువ్వు ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్, 4 నెలల్లోనే నువ్వు అవుట్ అయిపోయి కరెంట్ 24 గంటలు కేసీఆర్ ఇచ్చాడు, ఈయనేమిస్తున్నాడు మనం అనుకుందాం. మరి అదేవిధంగా ఈ యొక్క రైతు బంధు బ్రహ్మాండంగా ఇచ్చాడు, మళ్ళీ ఇవ్వలేకపోతున్నాడు. 4 నెలలైనా నెలకింత వేస్తుండే. అదేంటి అది? ఇంతకుముందు కేసీఆర్ చేసిండే ఫటాఫట్ అయిపోయేది. ఇవాళ ఏ స్కీమ్ కూడా 100% అమలైనటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ప్రజలు 4 నెలల్లోనే తిరగబడే కాలం వచ్చింది. ఇవాళ ఎండలు చూడు విపరీతంగా, రేవంత్ రెడ్డి బుద్ధి ఎట్లుందో ఎండలు కూడా అట్లే వచ్చింది. ఏనవా, ఇంత ఎండలు ఎప్పుడు చూడలే మనం. కాబట్టి ఆయన అడుగు పెట్టడమే దరిద్రంతో అడుగు పెట్టినట్టుగా కనబడతా ఉంది. ఇది చాలా దురదృష్టకరం. ఈ గవర్నమెంటు వాస్తవంగా దెబ్బతినటానికి కారణం రేవంత్ రెడ్డే. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో అమలు కాకపోవడం కూడా దురదృష్టకరం, బాధాకరం. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.